ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి చెప్తుంటారు, మా వంశం మాట తప్పదు, మడవ తెప్పదు, మా ఎంపీలు సిద్ధంగా ఉన్నారు రాజీనామాకి. కానీ ఇప్పటికి నేను దాదాపు 4 సార్లు విన్నా, ఈయన నిజంగా రాజీనామా చేయిస్తాడేమో, ఆ ఎంపీలు కూడా ఓడిపోతారు, అవి కూడా మాకే వస్తాయి, క్షౌర విపత్తి పార్టీ అనుకున్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం ఆయన ఆశలు ప్రకటిస్తుంటాయండి. అట్టిని ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎంపీల రాజీనామా గురించి చెప్తానే ఉంటాడు. ఇంకో పనిలో ఆయనకి రాజీనామా ఒక హైడ్రామా. ఒకరోజు ఆ దారిలో పోతున్నాడు కావల రూట్లో, ఒక కళ్ళు గీసే కార్మికుడు ఆయన తాడు చెట్టు ఎక్కుతున్నాడు. చంద్రబాబు వచ్చి 4 సంవత్సరాలైనా ఇంకా తాడు చెట్టు ఎక్కుతున్నావా అన్నాయంట. ఆయన అనుకున్నాడు పాపం ఆ గీత కార్మికుడు ఈయన గెలిస్తే లిఫ్ట్ పెడతాడేమనుకున్నాడంట. మరి ఒక అడిగిందంటయ్యా, నాకు పెళ్ళి ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది, నాకు హాస్పిటల్లో చూపించమంటే ఎవరు చూపెట్టలేదు, ఇంకా గర్భం రాలేదని, సంవత్సరం ఆగమ్మా నీకు నేను గర్భం వచ్చేట చేస్తానన్నాడు. అసలు ఆమె ఏం చెప్తుంది, ఈయన ఏం వింటున్నాడు, ఏమైనా ఉందా, ఏదైన సంవత్సరం ఆగ నేను చూస్తా. పాప ఆ తల్లి ఏదో హాస్పిటల్ చూపిమ్మంది, ఆ తల్లిది అలా చూడకుండా నువ్వు సంవత్సరం ఆగితే నేను వస్తాను గర్భం వస్తుంది ఏంటిది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం, వైఎస్ఆర్సీపీ నాయకులు ఇళ్ళకపోవడం ఖాయం.